हेलो अंडी, वेलकम टू माय चैनल। ఈ రోజు స్పెషల్ గోంగూర చికెన్। ఈ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో ఈ రోజు మనం నేర్చుకుందాం। ఓకే, కావాల్సినంత ఆయిల్ వేసుకొని నూన వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకు का वेगन तरवा इधर वेपक तरवा उपायूम सैज उ कटे पे नैन उवाली साल्टे उल्लिपायल त्वर वेगता सैज उ मीडियम सैज उ नागरिक पचिमिर्ची कल वे करवेपाक उपायर वेगन तरह आनियन्स गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेपुकोवाली। इप्पुडु ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ గా నూరుకున్నది ఫ్రెష్ గా వేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా వాడితే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। टमाटा तर वे टमाटा मीडियम साइज टमाटा कटे पे अभी वे स्पून पसुपु पचिमिर्ची एंड कारम वैसा कदा अंतमिपकाय वैसा कदा कारम एक्वनी टू स्पून कारम वैसा नैन अलागे नालू कट्टल स्माल साइज कट्टल गोंगूर वलचिपेको कड़गी गोंगूर वेक నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నానండి। దానికి సరిపోడానికి 4 చిన్న కట్టలు గోంగూర వాడాను। ఇన్ని గోంగూరను వేసుకుందాం। మీకు కావాలనుకుంటే కొంతమంది గోంగూరను మిక్సీ వేసుకొనైనా యూస్ చేసుకోవచ్చుండి। నేను లేత గోంగూర తీసుకున్నాను కాబట్టి దీని డైరెక్ట్ గానే వేస్తున్నాను, మెత్తగానే అయిపోతుంది కాబట్టి నేను మిక్సీకి వేసుకోలేదు, అవసరం లేదు అనిపిస్తుంది। మీకు కావాలనిపిస్తే మిక్సీకి వేసుకొనైనా వేసుకోవచ్చు। ఇప్పుడు గోంగూరను ఒక 5 నిమిషస్ ఇలానే మగ్గనిద్దాం। గోంగూర మెత్తగా అయిపోయి కలర్ మారిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకుందాం। గోంగూర ఇంకొంచెం మగ్గాలండి।
ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ మీరు salt water లో నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు గాని ముసలి వాళ్ళు గాని తినడానికి ఇబ్బందికరంగా లేకుండా చాలా మెత్తగా ఉంటుంది ముక్క పట్టుకోగానే కాబట్టి salt water లో నానబెట్టుకోండి చికెన్ ఒక గంట గంటన్నర నానబెట్టుకున్న చాలా బాగుంటుంది ఆ వెంటనే చేసుకుంటే చికెన్ తెచ్చిన వెంటనే కడిగి చేసుకోవడం వల్ల రబ్బర్ రబ్బర్ లాగా ఉంటుంది నానబెట్టుకొని ఒకసారి చేసి చూసుకోండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మంట హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము చికెన్ ఇలా కలిపేసుకుందాం ఒక స్పూన్ salt ఇంకొక ఒకటిన్నర స్పూన్ salt వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వాడుతున్నానండి నేను బాద్షా చికెన్ మసాలాను వాడుతున్నాను ఇది ఒక స్పూన్ వేసుకోండి కలుపుకోవాలండి కలుపుకొని ఒక 20 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి చికెన్ ఒకసారి చికెన్ ఎలా ఉందో చూద్దాము ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి కలపెట్టుకుందాం కింద అడుగంటకుండా ఉంటుంది చూడండి గోంగూర అంతా ఎలా మిక్సీ పట్టేసినట్టుగా అయిపోతుందో ఒకసారి ఇంకా ఇంకొక 10 నిమిషస్ ఉడికితే అంత గోంగూర అంతా చికెన్కి పట్టేసుకుంటుంది చికెన్ ఉడికి ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో చికెన్ కుక్ అవుతుంది అడుగంటకుండా మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని ఇందులో salt కారం అవి సరిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా తక్కువైనా మళ్ళీ వేసుకోవడానికి వీలు ఉంటుంది గోంగూర మొత్తం కరిగిపోయింది చికెన్ ముక్కలకి పట్టేసుకుంటుంది చూడండి చికెన్ చూద్దాం చికెన్ అయిపోయిందండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చికెన్ కుక్ అయింది కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేడి వేడిగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే గోంగూర చికెన్ రెడీ